మానవుడు అన్ని జంతువుల కన్నా తెలివిగా ఎందుకు ఉన్నాడు? మరి మానవుడు కూడా జంతువుల నుంచే పుట్టాడు కదా, మనిషి ఎందుకు జంతువుల కన్నా భిన్నంగా ఉన్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన షోని మొదలు పెట్టాలి. అంతకన్నా ముందు నాది చిన్న విన్నపం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంచుమించు 70 లక్షల సంవత్సరాలకు ముందు మనిషి జీవితానికి పునాది పడింది. కానీ కోతి నుండే మనిషిగా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. అయితే మనిషిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. దీనిని హ్యూమన్ ఎవల్యూషన్ అని అంటారు. డయోపీథికస్, రామపీథికస్, ఆస్ట్రోలోపీథికస్, హోమో హెబిలిసిస్, హోమో ఎరెక్టస్, హోమో నెరందత్రోలనిస్, క్రోమోగన్, హోమో సేపియన్స్. డయోపీథికస్, ఇవి ఎక్కువగా యూరప్ అడవులలో ఉండేవి. ఇది పూర్తిగా కోతిలాగానే ఉండేది, చెట్ల మీద తిరుగుతూ ఉండేవి. 150 లక్షల సంవత్సరాలకు ముందు ఇవి నివసిస్తూ ఉండేవి. కానీ కొన్ని మాత్రం ప్రయాణిస్తూ వచ్చి మన ఇండియాలోని శివాలిక్ హిల్స్ దగ్గరికి వచ్చాయి. కానీ యూరప్లో కన్నా మన వాతావరణం భిన్నంగా ఉంటుంది, అందువల్ల ఎవల్యూట్ అయ్యాయి. శరీరం మీద ఎంటికలు దట్టంగా వచ్చాయి, ఎందుకంటే అక్కడుండే విపరీతమైన చలిని తట్టుకునే విధంగా మారాయి. అలా రామపీథికస్ ఆవిర్భవించాయి. హిమాలయాల్లో చెట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి ఇవి నడవడం మొదలు పెట్టాయి. ఇందువల్ల కాళ్ళ సైజు పెరగడం మొదలు పెట్టింది. అందువల్ల వీటి కాళ్ళ సైజు సుమారు 12 ఇంచుల పొడవు ఉంటుంది. రామపీథికస్ని శివపీథికస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇవి శివాలిక్ హిల్స్లో ఉంటాయి కాబట్టి. ఇవి 120 లక్షల సంవత్సరాలకు ముందు ఉండేవి. ఆస్ట్రోలోపీథికస్, ఇవి సౌత్ ఆఫ్రికాలో ఉండేవి. 80 లక్షల సంవత్సరాలకు క్రితం ఇవి నివసిస్తూ ఉండేవి. ఇవి సహారా డిజర్ట్లో సంచరిస్తూ వచ్చాయి. కానీ అక్కడ పండ్లు దొరకకపోయేసరికి చిన్న చిన్న పురుగులు తిని బతికేవి. డయోపీథికస్, రామపీథికస్లా ఎలా ఎవల్యూట్ అయ్యాయో అక్కడి వాతావరణం బట్టి ఆస్ట్రోలోపీథికస్ కూడా అలాగే మారాయి. వీటి శరీరం చాలా మందంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడున్న వేడిని తట్టుకునే విధంగా ఇవి మారాయి. 42 డిగ్రీల సెల్సియస్ వేడిని కూడా తట్టుకునే శక్తి వీటికి ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా చెట్లు ఉండేవి కావు, అందువలన వర్షాలు కూడా పడేవి కావు, నీళ్లు కూడా దొరికేవి కావు. అందువలన వీటి జీవితం చాలా కష్టంగా మారింది, కొన్ని తట్టుకోలేక చనిపోయాయి కూడా. అది అలా ఉంటే మరికొన్ని ఆహారం కోసం వేటాడడం మొదలు పెట్టాయి. ఇక్కడే మనిషి జీవితానికి పునాది పడింది, ఎందుకంటే వేటాడడం ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. ఇక మెల్లగా వేటాడడం మొదలు అయ్యింది. అయితే మాంసం తినడం వలన మరింత బలంగా దృఢంగా అయ్యాయి. 8 ఫీట్ల పొడవు వరకు ఉండేవి. వీటిని హోమో ఎబిలిసిస్గా అంటారు. అయితే జంతువులను పట్టుకోవడానికి పరిగెత్తేవారు. అలా చెమట గ్రంథులు పుట్టుకొచ్చాయి, మెల్లగా శరీరం మీద ఉండే ఎంటికలు తొలగిపోయాయి. ఆ వేటలోనే ఇవి చాలా నైపుణ్యం సాధించాయి. అలా బండలను షార్ప్గా చేసి ఆయుధాలుగా కూడా తయారు చేసుకున్నాయి. కానీ అప్పటి నుంచి 25 లక్షల సంవత్సరాల దాకా ఏ మార్పులు రాలేదు. ఆ కాలాన్ని స్టోన్ ఏజ్
అని అంటారు. ఆ తరువాత ప్రకృతి వల్ల మంట ఏర్పడింది. ఆ మంట వల్లే మనం ఇంతటి వాళ్ళం అయ్యాం. ఎందుకంటే మంట వల్ల మాంసం త్వరగా అరిగేది, అందువల్ల శక్తి ఎక్కువగా వచ్చేది, మెదడు వరకు చేరుకునేది. అలా వండిన మాంసం తినడం వల్ల దవడలు చిన్నగా, మెదడు పెద్దగా మార్పులు జరిగాయి. అలా శక్తి మెదడుకు అందడం వలన 500 మిల్లీగ్రాములు ఉండే మన మెదడు 1500 మిల్లీగ్రాముల వరకు పెరిగింది, అంటే 3 రెట్లు పెరిగింది. అలా హోమో ఎరెక్టస్గా ఎవల్యూట్ అయ్యారు. అలా జీవితకాలం మారింది. కొంతకాలానికి అవి హోమో నియాండర్టాలెన్సిస్గా అభివృద్ధి చెందాయి. ఎక్కువగా గుంపులు గుంపులుగా నివసిస్తూ బ్రతికేవి. అలా బ్రతకడం వల్ల కమ్యూనికేషన్ కూడా అభివృద్ధి చెందింది. వీళ్ళు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ ఉండేవారు. దీనిని కలెక్టివ్ లెర్నింగ్ అని అంటారు. ఇక మెల్లగా నాగరికత మొదలైంది. అలాగే కమ్యూనికేషన్ కూడా అభివృద్ధి చెందడంతో హోమో నియాండర్టాలెన్సిస్ క్రోమోజోమ్స్గా అభివృద్ధి చెందాడు. నాగరికత వల్ల మాంసం తినేవాడు కాయగూరలు తినడం వల్ల పొడవు 8 నుంచి 6కి పడిపోయాడు. అలాగే మనిషి మెదడు షార్ప్గా పనిచేయడం మొదలుపెట్టింది. అలా హోమోసెఫియన్స్గా అంటే మాడ్రన్ హ్యూమన్ మనలాగా మారిపోయాడు. ఇలా ఇంత వేగంగా అభివృద్ధి సాగుతుంది. కానీ ఇప్పటికీ మనిషిలో అవసరం లేని కొన్ని భాగాలు ఎవల్యూట్ కాకుండా అలాగే ఉన్నాయి. ఉదాహరణకు మన డైజెస్టివ్ సిస్టంలో అపెండిక్స్ అనే పేగు, ఛాతి మీద హెయిర్, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే హ్యూమన్ని మూవింగ్ మ్యూజియం అని కూడా అంటారు. ఇక జనాభా విషయానికి వస్తే అప్పట్లో 15,000 మాత్రమే ఉండేవారు, కానీ ఇప్పుడు 700 కోట్లకు పైన ఉంటారు. అయితే ఇప్పుడు కరోనా వచ్చి అందరూ చనిపోతున్నారు కదా, ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఆ కరోనాను కూడా తట్టుకునేలా మనం అంటే హోమోసెఫిషియన్స్ ఇంకెలా ఎవల్యూట్ అవుతారు? నా వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేసి నేను మళ్ళీ ఇంకో వీడియో త్వరలో చేయడానికి సహాయపడండి.